హాయ్, వెల్కమ్ టు ద ఛానల్. నా పేరు హరీష్. మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించిన ఇన్ డెప్త్ అనాలిసిస్ చేస్తున్నాం. లాస్ట్ టైం మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఏ రూల్స్ ఫాలో అవుతుంది అనే దాని గురించి, 1 స్పెసిఫిక్ డిజైర్, 2 ఫ్రీక్వెన్సీ, 3 మీ మాటకు ఉన్న ఇంపార్టెన్స్, 4 వచ్చేసి ఫీలింగ్స్. మనం ఏ పని చేయాలన్నా ఏ పని ఆపాలన్నా మీ ఫీలింగ్స్ని బట్టి అవుతుంటుంది. ఫీలింగ్స్ 2 రకాలు, ఒకటి గుడ్ ఫీలింగ్స్, ఒకటి బ్యాడ్ ఫీలింగ్స్. మీరు ఏదైనా లైఫ్లో ఏదైనా మంచి జరగాలి అంటే గుడ్ ఫీలింగ్స్ వల్ల జరుగుతుంది. మీ లైఫ్లో ఏదైనా చెడు జరుగుతుంది అంటే మీ బ్యాడ్ ఫీలింగ్స్ వల్ల జరుగుతుంది. గుడ్ ఫీలింగ్స్ అంటే ప్రేమ, ఆప్యాయత, ఇష్టం, ఏదైనా ఫ్రెండ్లీనెస్, ఎవరినైనా ఇష్టపడటం, లేదంటే ఏదైనా దాని మీద మనం ప్రేమ ఆప్యాయత చూపించటం, ఇవన్నీ గుడ్ ఫీలింగ్స్. 2 వచ్చేసి బ్యాడ్ ఫీలింగ్స్, ఎవరి మీదైనా కోపం, చిరాకు, ఫ్రస్ట్రేషన్, ఎవరినైనా ద్వేషించటం. వీటి వల్ల ఈ ఫీలింగ్లో మీరు ఉన్నంతసేపు మీకు రావాల్సినంత చెడు మీకు వస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే బ్యాడ్ ఫీలింగ్లోంచి గుడ్ ఫీలింగ్లోకి వస్తారో మీకు జరిగేంత బ్యాడ్ అంతా కూడా ఆగిపోయి గుడ్ రిజల్ట్స్ అనేవి మీ లైఫ్లోకి వస్తూ ఉంటాయి. ఇది ఎలా అనేది మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో చూద్దాం. 4, 5 వచ్చేసి సబ్కాన్షియస్ మైండ్. మీ లైఫ్లో మీ మైండ్లో 2 రకాల మైండ్స్ ఉంటాయి. ఒకటి కాన్షియస్ మైండ్, ఏదైతే మీకు లాజిక్ చెప్తుందో, ఇతనితో మాట్లాడాలా వద్దా, ఇతను మంచివాడు కాదనుకుంటా అనే కాన్షియస్ మైండ్ చెప్తుంది. 2 సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ ఏం చెప్తుందంటే మీరు ఏది వింటారో అది తీసేసుకుంటుంది, ఏది మాట్లాడతారో అది నిజమని నమ్మేస్తుంది. ఎలా అంటే, ఒక బాగా డబ్బున్న లేడీ ఒక ఆవిడ ఏం చేసేదంటే, పార్టీ ఇస్తూ పార్టీకి వచ్చిన వాళ్ళందరితోటి, నేను నాకు ఈ డబ్బు అంతా ఇష్టం లేదు, అసలు నాకు చిన్న ఇల్లు ఉంటే ఇష్టము. చాలామంది చూస్తూ ఉంటారు మీరు పార్టీల్లో, చాలా డబ్బు ఉన్న కూడా వాళ్ళు ఏవో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, నాకు చాలా సింపుల్గా ఉంటాం ఇష్టం, చిన్న గుడిసెలో ఒక ఊర్లో ఉంటే చాలా బాగుంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది కదా అని మాట్లాడుతూ ఉంటారు. ఒక ఆవిడ అలా మాట్లాడి తనకున్న డబ్బంతా పోగొట్టుకొని చిన్న ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతూ ఉంటుంది. ఆ రిజిస్టర్ అయింది సబ్కాన్షియస్ మైండ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సపోజ్ మీరు ఒక బాగా ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్కి అంత మార్క్స్ బాగా రావట్లేదు. అతను కంటిన్యూస్గా తనకు తాను సెల్ఫ్ టాక్ అంటాం కదా, మనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సెల్ఫ్ టాక్లో అతను, నాకు బాగా మార్కులు రావట్లేదు, నేను నిజంగానే బాగా చదవను, నాకు మ్యాథ్స్ చేయడం అంత బాగా రాదు, ఇంగ్లీష్ అనేది టఫ్ సబ్జెక్ట్, ఇలాంటి స్టేట్మెంట్స్, మనం మాట్లాడే మాట స్టేట్మెంట్స్ వాడుతూ ఉన్నాడు. నీ సెల్ఫ్ టాక్లో నువ్వు ఈ స్టేట్మెంట్స్ ఎప్పుడైతే రిపీట్ చేస్తూ ఉన్నావో, నీ సబ్కాన్షియస్ మైండ్లోకి అవి రిజిస్టర్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతాయో, సబ్కాన్షియస్ మైండ్ ఒకటే చేస్తుంది, నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం వింటున్నావో అవన్నీ నిజం చేయడానికి ట్రై చేస్తుంది. నిజ జీవితంలో కూడా అవి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. అదే, దట్ ఈస్ అబౌట్ సబ్కాన్షియస్ మైండ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రిపిటీషన్. మీరు లైఫ్లో ఏదైనా సరే రిపీటెడ్గా వింటూ ఉంటే, సపోజ్ మీరు మీ ఇంటి పక్కన ఒక జాతర అవుతుంది, ఆ జాతరలో ఏదో ఒక పాట వస్తూ ఉంది, ఒక మాయదారి మైసమ్మ అని ఏదో రోజు మొత్తం పొద్దున్న నుంచి రాత్రి దాకా పాట వస్తూనే ఉంది, మీకు ఆ పాట ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు, మీరేం పాడరు, కానీ రోజు మొత్తం ఆ పాట ప్లే అయ్యి మీరు సాయంత్రానికల్లా మీరు వేరే ఏదో పని చేస్తుంటే ఆ పాట మీ నోట్లోంచి ఆటోమేటిక్గా వస్తుంది. ఎలా జరిగింది ఇది అంటే, మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు వినేదంతా కూడా రిజిస్టర్ చేసుకుంటూ ఉంటుంది, దాన్ని రిజిస్టర్ చేసింది రిపీట్ చేయడానికి ట్రై చేస్తుంది, దాన్ని నిజం చేయడానికి ట్రై చేస్తుంది. సో మీరు వినేది ఇష్టమున్నా లేకపోయినా, మీరు ఎంతోమంది మిమ్మల్ని అంటూ ఉంటారు, అరే నీకేం చేత కాదు, నీకు రానప్పుడు ఎందుకు ట్రై చేస్తావు, నువ్వు ఇదంతా చేస్తున్నావు కానీ ఈ బిజినెస్ వర్కౌట్ కాదు. ఇలా మీరు ఎప్పుడైతే మీకు నెగిటివ్గా మాట్లాడే మాటలు ఎవరైతే ఉంటారో, ఆ మాట్లాడే వాళ్ళ దగ్గర ఉండకుండా ఉండటం ట్రై చేయాలి. కానీ మీరు ఎంతవరకు అలాంటి మాటలు వింటూ ఉంటే అవి నిజం చేయడానికి మీ సబ్కాన్షియస్ మైండ్ చేస్తుంటుంది. మీరు మాట్లాడినా సరే, అవతల వాళ్ళు మాట్లాడినా సరే, రిజిస్టర్ అయిందంటే అది నిజం చేయడానికి ట్రై చేస్తుంది. సో దట్ ఈజ్ అబౌట్ రిపిటేషన్. రిపిటేషన్ అంటే ఏం లేదండి, మీరు ఏదైనా మాటను రిపీట్ చేస్తే అది నిజం అవుతుంది. మన హిందూ ధర్మంలో ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా ఒక వర్డ్ ఉంది, తపస్సు అని. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ తపస్సు అనే దాని గురించిన సరైన ప్రాసెస్ లేదు. ఒక హిందూ ధర్మంలో చెప్తే, హిందూ ధర్మంలో ఏం చెప్తారంటే, ఒక ముని ఉన్నాడు, అతను
తన జనాలందరినీ వదిలేసి ఒక అడవిలోకి వెళ్ళి అక్కడ కూర్చొని తపస్సు చేసి దేవుణ్ణి ప్రత్యక్షం చేయించుకున్నాడు అన్నాడు. దేవుడు ప్రత్యక్షం చే అవ్వటానికి ఇతను తపస్సు చేయడానికి మధ్యలో ఒక ప్రాసెస్ జరిగింది. ఏంటంటే ఇతను శివుడు కావాలనుకుంటే ప్రతి సెకండ్కి ఒకసారి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటున్నాడు. ఇతని మైండ్కి ఆల్రెడీ తెలుసు కదా నేను అక్కడికి అడవికి ఎందుకు వెళ్ళాను, తపస్సు కోసం, తపస్సు కోసమే కూర్చున్నాడు. మరి ఓం నమ శివాయ అనాల్సిన పని ఏముంది, అవ్వాల్సిన పని లేదు. కానీ మీరు ఎప్పుడైతే మీ మాటని రిపీట్ చేస్తున్నారో అది సబ్ కాన్షియస్ మైండ్లో ఒక రిజిస్టర్ అయ్యి ఇది నిజం చేయడానికి ట్రై చేస్తుంది అనటానికి ప్రూఫే ఈ తపస్సు. ద సేమ్ వే మనం దీనికే సిమిలర్గా అఫర్మేషన్ అనేది ఒక తయారు చేసాం. ఈ అఫర్మేషన్లో ఏం చేస్తామంటే ఈ ముని ఎలాగైతే నేను శివుడి ప్రత్యక్షం కోసం ట్రై చేస్తున్నాను, సో శివుడు శివుడు అంటున్నాడు కాబట్టి శివుడు వచ్చాడు లేకపోతే విష్ణువు వచ్చేవాడేమో. ద సేమ్ వే మీరు లైఫ్లో ఒక కారు కొనాలి అనుకుంటున్నారంటే కారు 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 పలానా బెంజ్ కార్ అంటే బెంజ్ కార్ని మీరు అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒక విషయం మీ లైఫ్లో జరుగుతుంది. మీరు ఏ విషయం కోసం ట్రై చేస్తున్నారో ఆ విషయాన్ని మీ మాటల్లో, బెంజ్ కార్ బాగుంటుంది, బెంజ్ కార్లో వెళ్తున్నాడు, పలానా మహేష్ బాబు బెంజ్ కార్ కొన్నాడు అని మీ మాటల్లో ఏదో ఒక రకంగా దాన్ని రిపీట్ చేయటం మొదలు పెడితే మీ లైఫ్లో అది జరగటానికి ఏదో ఒక సంఘటన అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్ క్రియేట్ చేస్తుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఇది ఎలా క్రియేట్ చేస్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ ద ఛానల్. నా పేరు హరీష్. మీకు ఎలాంటి కామెంట్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా యూ కెన్ కాల్ మీ బ్యాక్. థ్యాంక్ యూ.